व्यूअर्स वेलकम टू माय चैनल मनम वीडियो मिल्की वे गुरिंची तेलुसुकुंदाम डार्क मैटर वल्ले पालपंत मेरुस्तुंदा कोत्त परिशोधन एं चेप्पिंदि अने विषयं ई वीडियो तेलुसुकुंदाम अयिते वीडियोलोकि वेल्ले मुंदु मीरु गनुक ना चैनल नि फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडि अलागे वीडियो नि लाइक चेयंडि विवरणलोकि वेल्लिनट्लयिते मिल्की वे मन पालपंत एंदुकु अंतला मेरुस्तुंदि अने प्रश्न ఓ ఆశ్చర్యకరమైన సమాధానం వెతికారు శాస్త్రవేత్తలు. ఆ డార్క్ మ్యాటర్ సంగతులు తెలుసుకుందాం. మనకు ఎప్పుడైనా బోర్ కొడితే రాత్రి వేళ నక్షత్రాలు లెక్క పెట్టమంటారు. ఎందుకంటే మన జీవితకాలం లెక్క పెట్టినా ఆ లెక్క పూర్తి కాదు. మన భూమి, గ్రహాలు, సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ మన మెరిసే పాలపుంత, మిల్కీ వే గెలాక్సీలో ఒక భాగం అన్నమాట. అయితే మన పాలపుంతలో 10,000 కోట్ల నుంచి 40,000 కోట్ల నక్షత్రాలు ఉంటాయని అంచనా. ఇప్పటివరకు ఖచ్చితంగా అవి ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టలేదన్నమాట. అయితే మనం మిల్కీ వే గెలాక్సీ లాంటి గెలాక్సీలు ఈ విశ్వంలో చాలా ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే మన పాలపుంత చాలా కాంతివంతంగా పేరుకు తగ్గట్టుగా పాలలా మెరుస్తూ ఉంటుంది. పాలపుంత చివర్లో పెద్దగా మెరుపు ఉండదు, కానీ కేంద్ర భాగం చుట్టూ మెరుపు ఒకే రేంజ్లో ఓ రేంజ్లో ఉంటుందన్నమాట. మన కళ్ళతో మనం చూడలేనంత విపరీతమైన కాంతి అది. దీన్ని 2009లో కనిపెట్టారు. దీనికి గెలాక్టిక్ సెంటర్ గేవ్ ఎక్సెస్ GCE అని పేరు పెట్టారన్నమాట. అయితే ఇన్నాళ్ళు నక్షత్రాల కాంతి వల్లే అది అలా మెరుస్తుంది అనుకున్నారు. కానీ శాస్త్రవేత్తలు కొన్ని కారణం చెప్పారు. డార్క్ మ్యాటర్ నుంచి వచ్చే గామా కిరణాల రేడియేషన్ వల్లే మెరుస్తుంది ఇప్పుడు అంటున్నారన్నమాట. ఈ విశ్వం 80% దాకా డార్క్ మ్యాటర్ ఉంది అంటున్నారు. అయితే ఫిల్మీ లార్జ్ ఏరియా టెలిస్కోప్ LET గత 11 సంవత్సరాలుగా మన మిల్కీ వేని కళ్ళార్పకుండా చూస్తుంది. దాని నుంచి సేకరించిన డేటాను మాటియా డి మారో విశ్లేషించారు. అలాగే పమేలా డిటెక్టర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సెట్ చేసిన ఆల్ఫా మ్యాగ్నెటిక్ స్పెక్ట్రోమీటర్ ఎక్స్పెరిమెంట్ అంటే AMS-02 నుంచి కూడా డేటాని విశ్లేషించారు. ఆ తర్వాత పాలపుంత మెరుపుపై ఓ సిద్ధాంతాన్ని అంటే థీరీని తయారు చేశారు. దాని ప్రకారం గామా కిరణాల రేడియేషనే ఆ మెరుపు కారణం అంటున్నారన్నమాట. మన పాలపుంత కేంద్రం చుట్టూ డార్క్ మ్యాటర్ పార్టికల్స్ ఉన్నాయట. దానిలోంచి గామా కిరణాలు వస్తుంటే అక్కడే రేడియేషన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. ఇంకా డార్క్ మ్యాటర్ అంటే దీన్ని మనం తెలుగులో కృష్ణ పదార్థం అంటాం, అంటే నల్లటి పదార్థం అని అర్థం. ఇంకా వివరంగా చెప్పాలి అంటే మనం తెల్లారితే సూర్యుని వల్ల కాంతి వస్తుంది, సూర్యుడు లేనప్పుడు చీకటిగా ఉంటుంది, ఆ చీకటిలోనే డార్క్ మ్యాటర్ ఉంటుంది అని సైంటిస్టులు చెబుతున్నారు. అది విశ్వమంతా ఉంది అంటున్నారు. దాన్ని మనం కళ్ళతో చూడలేము అంటున్నారు. డార్క్ మ్యాటర్ స్వయంగా కాంతిని వెదజల్లలేదు, అలాగే ఎనర్జీని కూడా ఇవ్వలేదు. దీన్ని డార్క్ మ్యాటర్ అని ఎందుకు అంటారంటే కాంతిని కూడా తమలోకి లాగేసుకునే కృష్ణ బిలాలు బ్లాక్ హోల్స్ డార్క్ మ్యాటర్ని మాత్రం లాక్కోలేకపోతున్నాయి. అంతేకాదు ఈ కృష్ణ పదార్థం ఎక్కడా నీడలా పడదు, ఇది ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ విడుదల చేయదు, అందువల్ల దీన్ని గుర్తించడం కష్టం అన్నమాట. ఇదండి మ్యాటర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.